రీసెంట్గా మనం ఎక్కడ చూసినా సరే ఒకటే సాంగ్ ఒకటే రిమిక్స్ బాదాం బాదాం అనే సాంగ్ మీదే వీడియోస్ చాలా కనబడుతున్నాయి. అసలు ఈ బాదాం బాదాం అంటే ఎవరు పాడారు, అసలు ఏంటి ఆ డీటెయిల్స్ అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇతని పేరు వచ్చేసి భుగన్ బదాకర్ ఫ్రెండ్స్. ఇతను వృత్తి వచ్చేసి కచ్చా బాదాం అమ్మడం. కచ్చా బాదాం అంటే మన తెలుగులో వేడిచన గుళ్ళు అంటే వేడిచన పప్పు. ఇతను ఒకరోజు తన వృత్తిని కంటిన్యూ చేస్తూ ఉండగా ఒకరు వీడియో తీసి, అంటే ఇతను పాట పాడుతూ ఉంటాడు ఎక్కడ పడితే అక్కడ, అక్కడ ఒక వ్యక్తి వీడియో తీసి దీన్ని టిక్టాక్లో అప్లోడ్ చేయడం జరిగింది. అప్లోడ్ చేసిన తర్వాత అది చాలా వైరల్ అయింది. మీరు అనుకోవచ్చు టిక్టాక్ బ్యాన్ అయిపోయింది కదా ఇండియాలో అంటే, ఇతను వృత్తి చేస్తుంది బంగ్లాదేశ్లో ఫ్రెండ్స్. అది ఆ వైరల్ అయిన తర్వాత ఆ సాంగ్ మీద చాలామంది రిమిక్స్ అనేది చేయడం జరిగింది. యూట్యూబ్లో మీరు చాలా వీడియోస్ చూసి ఉంటారు రిమిక్స్. అందరూ అనుకున్నారు తర్వాత ఇతను బంగ్లాదేశీ అని, కానీ ఇతను పక్కా ఇండియన్, ఇతను బెంగాలీలో పుట్టారు. ఈ కచ్చా బాదాం అనే పదం కూడా బెంగాలీ, మన పీనట్స్ అంటే బెంగాలీలో వచ్చేసి కచ్చా బాదాం అని అర్థం. ఈ సాంగ్ ఎంత పాపులర్ అయిన తర్వాత ఇతని జీవితమే మారిపోయింది. కానీ ఇతను ఎంత పాపులర్ అయినా సరే ఇతను వృత్తి అయితే కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. ఇతను వృత్తి కంటిన్యూ చేస్తూనే తన పాట కూడా పాడుతూ ఉన్నాడు. కానీ లక్ అంటే రెండు ఒక్క వీడియోతో ఎంత పాపులర్ అవ్వడం ఎంత నా రాసి పెట్టి ఉండాలి.